యెషయా గ్రంథము 56వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడి ఎగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాని రూఢిగా గైకొను నరుడు ధన్యుడు. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా ఇంటను నా ప్రాకారములలోను ఒక భాగమును వారికిచ్చేదను. కొడుకులు కూతుళ్ళు అని ఎనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను, కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠము మీద వారర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరమనబడును. ఇశ్రాయేలీలలో వెలివేయబడిన వారిని సమకూర్చు ప్రభువగు యెహోవా వాక్కు ఇదే. నేను సమకూర్చిన ఇశ్రాయేలు వారికి పైగా ఇతరులను సమకూర్చెదను. పొలములోని సమస్త జంతువులారా, అడవిలోని సమస్త మృగములారా, భక్షించుటకు రండి. వారి కాపరులు గ్రుడ్డివారు, వారందరూ తెలివిలేని వారు, వారందరూ మూగ కుక్కలు, మురుగలేరు. కలవరించుచూ పండుకొని వారు నిద్రాసక్తులు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజేయలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. వారిట్లందరూ నేను ద్రాక్షారసము తెప్పించదను, మనము మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి, నేడు జరిగినట్టు రేపు మరి లక్షణముగా జరుగును.